హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా చిన్నది పుట్టిన తర్వాత దానికి ఊహ తెలిసిన తర్వాత వాటర్ రైడ్స్, వాటర్ గేమ్స్కి తీసుకెళ్ళింది. ఇదే ఫస్ట్ టైం అండి. ఎక్కడికి వెళ్ళామో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలిసిపోయే ఉంటుంది. మేము వండర్లాకు వెళ్ళాము, చిన్నదాన్ని తీసుకొని రీసెంట్గా వెళ్ళాము. ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి అయితే కొంచెం లాంగ్ టైమే అవుతుంది, బట్ మేము వెళ్ళింది మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి రీసెంట్ టైం అన్నమాట. సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాము చెప్పాలంటే. సో దానికి ఎలా ఎంజాయ్ చేసింది అనేటటువంటి అంతా కూడా నేను ఈ వీడియోలోని క్యాప్చర్ చేసి అది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో వీడియో అంతా కూడా పొడవుగానే ఉంటుంది, అంటే అడ్డంగా మొత్తం స్క్రీన్ అంతా రాదు. మనం షార్ట్స్కి కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్కి ఎలా షూట్ చేస్తామో ఆ యాంగిల్లోనే షూట్ ఉంటుంది. పాపం దీని దురదృష్టం ఏమిటో కానీ హైట్ అయితే ఉండింది 81 సెంటీమీటర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ రైడ్స్కి అయితే దేనికి మెకానికల్ రైడ్స్కి అలౌ చేయలేదు, చిన్నపిల్ల వద్దనేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఒక్కటే స్లైడ్ జారేస్తుంది. దాని తర్వాత మెకానికల్ రైడ్స్లో కూడా కొన్ని ఎక్కింది, ఒక ఉయ్యాల లాంటిది ఏదో ఉంటే అది ఎక్కేసింది. ఇది అక్కడ దాని ఒరిజినల్ వాయిస్ అలాగే ఉంచాలని ఉంచానండి. మైథిలి అయితే మెకానికల్ రైడ్స్ ఆల్మోస్ట్ ఎక్కేసింది అన్నీ కూడాను, ఇది ఎక్కలేదు అనేటటువంటిది ఏమీ లేదు. ఓన్లీ చిన్నపిల్లలకి సంబంధించి జెయింట్ విల్ లాంటిది ఉంటుంది, అది మాత్రమే ఎక్కలేదు. అక్కడ ఒక్కరితే ఉందని చెప్పి ఎక్కించినారు, మిగతా మెకానికల్ రైడ్స్ చిన్నపిల్లలవన్నీ ఎక్కేసింది. వీటన్నిటికీ హైట్ 81 నుంచి 102 ఎంతో ఉండాలన్నారు, బట్ మినిమం అన్నమాట, హైట్ని బట్టి తీసుకుంటారు. సో దానికి గాయత్రికి అంత హైట్ ఉన్నప్పటికీ కూడా అది అవ్వలేదు, వాళ్ళు ఎక్కించనివ్వలేదు అన్నమాట. సో దాని అది బ్యాడ్ లక్ అయిపోయింది, లేకపోతే చక్కగా అది కూడా ఇవన్నీ రైడ్స్ ఎంజాయ్ చేసేది. అండ్ ఒక్కరితో అయితే ఎక్కలేదు కదా, సో వెనకాల ఎవరో పట్టుకొని ఉండాల్సి ఉండేది, అందుకని పాపం చాలా రైడ్స్ ఎక్కలేకపోయింది. ఈవెన్ ఈ ట్రైన్ రైడ్ కూడా దాన్ని ఎక్కించనివ్వలేదు. నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను, ట్రైనే కదండి పట్టుకొని కూర్చుంటుంది, ఇద్దరు పక్కపక్కన కూర్చుంటారన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. లేకపోతే ట్రైన్ ఎక్కేది పాపం దానికి చాలా ఇంట్రెస్ట్ ఉండింది ఎక్కాలి అనేటటువంటిది, బట్ వాళ్ళ సెక్యూర్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఎక్కించలేదన్నమాట. చాలా ఫీల్ అయ్యింది. సరే ఇంకా వాటర్ రైడ్స్కి వెళ్తాము, ఇంకా అక్కడ ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాము. వాటర్ రైడ్స్ నిజంగా అసలు వండర్లా లోపలికి వచ్చేటప్పుడే ఏడ్ చేసింది, బిక్క మొహం పెట్టేసి బయటికి రానని. ఇది ఎంట్రన్స్లో అనమాట, వీళ్ళిద్దరూ తెగ బిల్డప్ వేసుకొని స్పెక్ట్స్ అన్నీ పెట్టుకొని ఫోటోలు దిగారు. బట్ ఏదైతే మనకి వెనకాల మంకీ పర్సన్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళని చూసి భయపడి అసలు లోపలికి రానన్న మనిషి వాటర్ రైడ్స్కి వన్స్ ఎంటర్ అయిన తర్వాత అసలు బయటికే రాలేదు. వాటర్ రైడ్స్ని ఎంత బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఎక్కడైనా సరే చిన్న వాటర్ పాండ్ లాంటిది, ఎక్కడైనా రోడ్డు మీద చిన్న ఇదే ఉంటారు మన కుంట లాంటివి ఏమైనా ఉన్నా సరే నేను దాంట్లోకి వెళ్ళిపోతాను, అది వాటర్ రైడ్కి సంబంధించింది అని అనుకుంటుంది అన్నమాట. అది ఒక్కటే, ఇందాక చూపించిన ఉయ్యాలు ఒకటే ఎక్కించారు. అండ్ ఇవి కొన్ని రైడ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇవి రెండు భయంకరంగా ఉన్నాయి, అందుకే షూట్ చేశాను అనమాట. అసలు అంతలా స్పిన్ చేస్తే జనాలు లోపల కడుపులో తిప్పదా ఏంటా అనిపిస్తుంది నాకైతేను, అంత భయంకరంగా ఉండింది. నేను ఇటువంటి రైడ్స్కి వెళ్ళను, నాకు అసలు ఈ థీమ్ వాటర్ పార్క్స్ కానీ మెకానికల్ రైడ్స్ కానీ అసలు నాకు అవన్నీ భయం అనమాట. నాకు లైక్ ఫోబియా అంటారు కదా, లిఫ్ట్లోంచి కిందకి తిరుగుతుంటే కళ్ళు తిరుగుతు ఆ టైప్ ఆఫ్ ఉంటుంది. సో అందుకని నేను వెళ్ళను. వాటర్ అంటే నాకు భయము, ఇది ఇంకొక రకమైన భయంకరమైనటువంటి మెకానికల్ రైడ్స్లో ఈ రెండు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. నాకు ఫస్ట్ అపియరెన్స్కే మనకు భయం వేసేలాగా ఉన్నాయి, మధ్యలో అయితే ఒక పొజిషన్లో ఆగిపోతుంది ఇది, అది మిషన్ ఆగిపోయిందా లేకపోతే ఆపిందా అన్నట్టుగా తెలియకుండా ఆగిపోతుంది. అది డైరెక్షన్ కూడా మనుషులు కింద అడ్డం అయిపోతారు ఆ టైంలో ఆగిపోయిందంటే, నిజంగా గుండా అయిపోయినట్టుగా అయిపోతుంది జనాలకి. సో అయినా సరే ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. దీనికి కొన్ని వీటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లైక్ బీపీ అలాంటి హార్ట్ పేషెంట్స్ అలాంటి వాళ్ళని అలౌడ్ లేదు అని చెప్పి మనకు ముందే నోట్ రాసి అక్కడ ఉంచుతారన్నమాట. డైనోసార్ది ఇందాక చూపించిన స్పిన్ మాత్రం బీభత్సంగా భయంగా ఉంటుంది. సో ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి రైడ్స్ కూడాను. దాని తర్వాత ఇది అంత పెద్దగా భయంకరంగా ఏమి లేదు అనిపించలేదు, బట్ ఈ ఒక రైడ్లో కూడా
చిన్న షూట్ క్లిప్ లాంటిది షూట్ చేశాను అనమాట. నాకైతే భయం అనిపించలేదు, అంటే సీ మీరు ఎక్కడ కదా మీకు భయం అని అనిపించలేదు అని అనుకోవచ్చు. చూడడానికి కూడా మనకు అంత ఇదేం లేదు, ఓకే అన్నట్టుగా అనిపించింది. వాటర్ రైడ్స్కి వచ్చేసరికి ఇంచుమించు అన్ని రైడ్స్ మైథిలి ఎక్కేసింది. ఈవెన్ పెద్ద పెద్ద రైడ్స్కి వెళ్ళిపోతుంది, చిన్న రైడ్స్కి వెళ్ళిపోయింది. లివర్ ఇంకేదో వాటర్ లేజీ రివర్ ఏమో ఉంటాయి, అన్నిట్లకి ఎక్కేసింది అనమాట. ఇంకా అది ఎక్కంది అంటూ అంటే ఏం లేదు. సో పెద్ద రైడ్స్కి అన్నిట్లకి మైథిలి అయితే చక్కగా ఎక్కేస్తుంది. చిన్నది కూడా చిన్న రైడ్స్ అన్నిట్లకి అన్నీ వెళ్ళిపోతుంది, అసలు వాటర్ నుంచి బయటికి రాననింది. నేను వేసింది పాలిస్టర్ టైప్ క్లాత్ ఫ్రాక్ వేసాను, ఇదిగోండి. ఇది చెక్క ఏం చేస్తుందంటే నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, బాగా తడిసిపోయిన తర్వాత బయటికి వచ్చేస్తుంది, తుడుచుకొని మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు ఆగేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా చేసింది ఆ రోజు. చూడండి ఇగోండి జారుతుంది, అస్సలు భయం పడట్లేదు. అస్సలు అసలు వేరే వాళ్ళు అయితే వాటర్ అన్న చూసి ముక్కులో పడిపోతే బుర్ర మించి వచ్చేస్తే అనేటటువంటిదైనా ఉంటుందేమో, కానీ దీనికి అస్సలు అలాంటిది ఏమీ లేదు. సో చక్కగా ఇంకా అదంతలు పదే వెళ్దాం అన్నట్టుగా తీసుకెళ్తుంది అనమాట. ఈ మధ్య పార్క్స్కి అది అవి వెళ్తుంటే కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది, పార్క్లో ఉండే రైడ్స్కి వాటికి కూడాను చూస్తూ. ఇక్కడైతే చూస్తూ ఉండండి, నేను టూ టు త్రీ టైమ్స్ రిపీట్ చేశాను ఆ వాటర్ రైడ్స్వి, అస్సలు భయపడలేదన్నమాట. అండ్ ఇదండి నా చిన్న కూతురు వండర్లా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మరి మీ అందరికీ ఎలా అనిపించింది, నచ్చిందా అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.